అమ్మఒడి వేస్తూ నాన్న జాబీ ఖాళీ చేస్తున్న జగన్ ప్రభుత్వం. మహిళా శంఖారావంలో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా ఏం చెప్తున్నాడు, నా అక్కలు నా చెల్లెళ్ళు అంటున్నాడు కదా. మరి ఏమైందయ్యా, మీ ఇంట్లో ఉండే శర్మిలమ్మ సునీతమ్మ వాళ్ళు ఏడుస్తూ మా నాన్నను చంపారు, వివేకానంద చంపారు, అతను పక్కన పట్టుకున్న అవినాశ రెడ్డి నేను పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఈరోజు క్యాన్వాస్ చేస్తున్నావు, అతను చిన్న పిల్లవాడే అంటున్నావే. ఒక పక్క తండ్రిని చంపిన అంతకుని పక్కన పెట్టుకొని చేస్తూ నా పక్క శర్మిలమ్మ, ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఆడవారికి ఆస్తులు హక్కు అర్థభాగం అని చెప్తే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత శర్మిలమ్మను బయటకు పంపిస్తే ఆమె ఏడుస్తూ ఈరోజు మా అన్నకు ఓటు వేయుతూ ఓటు వేయుతూ ఓటు వేయుతూ అతను ఒక దుర్మార్గుడు అంతకుడు మోసకారి, ప్రజలకు మేలు చేయట్లేదు, మీ సొమ్ములు దోచేస్తున్నాడు, అతను మొత్తం బ్రాందీ వ్యాపారం అతనే చేస్తున్నాడు అని చెప్పుకుంటే సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు లేదా? ఈరోజు వచ్చేసి నాకు ఓటు వేయండి ఓటు వేయండి అని చెప్తుంటే ఎక్కడ కూడా చూడండి, చరిత్రలో ప్రపంచమంతట కూడా ఇంట్లో కానీ బయట కానీ ఆడవారికి ఇబ్బంది పెడితే వారి బతికి బయటపడిన రోజులు ఒక్క రోజు కూడా లేదు. ఆడదంటే మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మిని ఏడిపిస్తే ఎవరికి కూడా మంచి జరగదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు అంటున్నాడు అతను అమ్మఒడి వేస్తున్నాను మీరు నాకు ఓట్లు వేయండి అని. అయ్యా నువ్వు అమ్మఒడి వేస్తున్నావు, నాన్న జోబులు ఖాళీ చేస్తున్నావా లేదా? ఈరోజు 60 రూపాయలు 70 రూపాయలు అమ్మే ఇస్కీ బాటలు 200 రూపాయలు అమ్మి నువ్వు వాళ్ళకి ఇచ్చే సంవత్సరానికి 15,000 అయితే వారి దగ్గర నుంచి సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకి 3 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చిన 60,000 ఎక్కడ, నువ్వు తీసుకునే 3 లక్షలు ఎక్కడ? ఒక పక్క అమ్మఒడి స్కూల్కు డైరెక్ట్ గా కట్టకుండా కాలేజీలకు కట్టకుండా అకౌంట్లు వేసిన దానివల్ల అది ఏం చేస్తున్నారు, మగవారు తీసుకుపోయి తాగుతున్నారు, అవునా కాదా? అటువంటి వారికి మనం ఓటు వేయకూడదు. ఈ రాష్ట్రం బాగుపడాలా, ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు రావాలా, ఎందుకంటే ఈ ప్రాంతంలో యువత ఎక్కువ ఉంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉండేవారు 50% ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ ప్రాంతంలో మంచి పరిశ్రమలు రావాలంటే ఈ ముఖ్యమంత్రి పోవాలి. ఈ ముఖ్యమంత్రి ఉంటే పరిశ్రమలు రావు, యువతకు ఉద్యోగాలు రావు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, నేను ఇక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చా. ఆయన నాగబాబు ఈ కూటమిలో నాగబాబు గారు ఉందనుకున్నారు, అలా వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రతినిధిగా మీ ముందుకు వచ్చా, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో వచ్చా. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మొన్న మీరు చూశారు చిరంజీవి గారు ఆశీర్వదించి ఆయన మద్దతు పలుకుతే ఈ రోజు మీ ముందు ఇంత ఇదిగా నిలబడుతున్నా. ఈ రోజు ఎక్కడ పోయినా కూడా అనకపల్లిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులకి పార్లమెంట్ అభ్యర్థిగా అంతకన్నా నాకు అదృష్టం ఇంకేం లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా అనకాపల్లి హాట్ సీట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా మీ ముందు చెప్తున్నా, ఇక్కడ డెవలప్మెంట్ చేసేదానికి మీరు ఈ 10 రోజులు కష్టపడి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుకు నాకు ఓటు వేసి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంటాల రామకృష్ణ గారి గాజు క్లాస్ పైన గెలిపించండి. 5 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతా, ఇక్కడ అభివృద్ధి చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన గుర్తు పార్లమెంట్ గుర్తు అసెంబ్లీ గుర్తు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.